జీవితమంతా నడిచి నడిచి అలసిపోయిన నాకు ఇంతకాలానికి శాంతి లభించిందమ్మా. బాబు, కరిగిపోయిన కలలాగా శాశ్వతంగా లేవనుకున్న నిన్ను మళ్ళీ ఇలా చూడ్డం ఈ అమ్మ చేసుకున్న పూర్వజన్మ పుణ్యంరా. పద బాబు, ఇంటికి వెళదాం, తమ్ముడిని కలుసుకుందావు గాని. లేదమ్మా, నేను ఇప్పట్లో తమ్ముడిని కలుసుకోలేను. అదేంట్రా, వాడికి అన్నయ్య ఉన్నాడని తెలిస్తే ఆనందంతో పొంగిపోతాడ్రా. కాదమ్మా, నేను వాడి అన్నయ్యని తెలిస్తే ఆవేదంతో కుంగిపోతాడు. బాబు, అవునమ్మా, చట్టం దృష్టిలో నేను నేరస్తుణ్ణి. చట్టానికి కట్టుబడి నన్ను పట్టుకోవాలనుకునే పెద్ద ఆఫీసర్ తమ్ముడు. ఇప్పుడు నేను అన్నయ్యని తెలిస్తే వాడు ఆ నిజాన్ని తట్టుకోలేడమ్మా. డిపార్ట్మెంట్కే గర్వకారణమైన తను తోటి అధికారుల ముందు తలెత్తుకుని తిరగలేడు. పై ఆఫీసర్లు తన్ని అవమానించవచ్చు, అనుమానించవచ్చు, అసలు ఉద్యోగం నుంచే తీసేయచ్చు. ఇలాంటి పరిస్థితి తమ్ముడికి రాకూడదమ్మా. బాబు, ఇంతకాలం మాకు దూరంగా అనాథలా బ్రతికావు, ఈ రోజు మేము ఉండి కూడా ఎవరూ లేని వాడిలా ఉండటం ఏమిట్రా? తప్పదమ్మా, 25 ఏళ్ల క్రితం నీ పసుపు కుంకాలు చెరిపేసి మన బతుకులు బూడిదపాలు చేసిన వాడి కోసమే ముళ్ళు రాళ్ళు ఉన్న ఈ దారిలో నేను ముందుకు సాగిపోతున్నాను. ఇన్నాళ్ళకి ఆ పెద్ద బెనర్జీ ఆచూకీ తెలిసింది. ఈ సమయంలో విక్రమ్ నా తమ్ముడని తెలిస్తే వాడికి, వాడితో పాటు నీకు కూడా ఆ దుర్మార్గులు ప్రమాదం తలపెట్టచ్చు. అలా జరగటానికి వీల్లేదు. ఆ పెద్ద బెనర్జీని నా చేతులతో సర్వనాశనం చేయాలి. ఆ తర్వాత తమ్ముడిని అరెస్ట్ చేసి ఉరికమ్మ వెక్కించిన అది నాకు ఆనందమేనమ్మా. ఎటువంటి పరిస్థితుల్లోనూ నా నీడ తమ్ముడి మీద పడకూడదు. నేను అనుకున్నది సాధించేంత వరకు తనకు అన్నయ్య ఉన్నాడన్న నిజం తమ్ముడికి తెలియకూడదు. అలాగని నాకు మాట ఇయ్యమ్మా. అమ్మ కలిసిందా? మరి ఈ విషయం నాకు చెప్పకుండా రహస్యంగా ఎందుకు ఉంచుంది అమ్మా? మీ అమ్మగారిని బెదిరించి భయపెట్టాడేమో. అసలు విషయం తెలుసుకోవాలి. అమ్మా, రాణి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చిందమ్మా. అదేగా నిజమైతే ఈ రోజు నా లైఫ్ లోనే ఒక గొప్ప రోజు అవుతుంది. చెబుతానమ్మా, ముందు నీ చేతో ఆ పిస్టల్ ఇవ్వు. మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఓ పెద్ద క్రిమినల్ ఎక్కడున్నాడో తెలిసిపోయిందమ్మా. అతని మీద షూటర్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇక నా చేతిలోంచి తప్పించుకోలేడమ్మా పృథ్వీ. కమాన్ రాణి, హరి అప్. అతని మీద షూటర్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. హలో బాబు, నేను రా. విక్రమ్ నీ కోసం బయలుదేరాడు. నువ్వు కనపడితే కాల్చేమని ఆర్డర్స్ ఉన్నాయట. నువ్వు ఎలాగని అక్కడి నుంచి? మాట్లాడుతూ అమ్మగారు స్పృహ తప్పి పడిపోయారు. మీరు ఇక్కడికి వెంటనే రండి. అలాగే, నువ్వు వెంటనే బయలుదేరు. పృథ్వీ, play any more tricks, Prudvi. పోలీసు ట్రిక్స్ తో నన్ను పట్టుకోవాలని పథకం వేశావా పోలీసు బ్రదర్? బ్రదర్ ఏమిటి, నేను బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. నువ్వు ఒక బజారు గుండావి, మనమే అనతమ్ములం కాదు. రౌడీలు పోలీసులు చేతులు కలిపే ఈ రోజుల్లో ఒక రకంగా మనం అన్నతమ్ములవి. అంటే
నువ్వు రౌడివి గుండవి అని ఒప్పుకున్నావు. ఒప్పుకునే ముందు ఒక్క విషయం చెప్తాను, కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని చూసి కూడా కాకి యూనిఫామ్ కళ్ళు మూసుకున్నప్పుడు ప్రతి పౌరుడు ఒక రౌడీ అవుతాడు. సొమ్ము కమ్ముడు పోయిన రాజకీయం చేతులు కట్టుకుని కూర్చున్నప్పుడు గుణవంతుడు కూడా గోండా అవుతాడు అని సమర్థించుకుంటున్నావా? కాదు, చిన్నవాడు గనక ఈ సమాజాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాను. పోలీస్ అనేవాడు రాజకీయ రౌడీలకు లీజుకు వెళ్ళబట్టే ఈనాటి ప్రజాస్వామ్యం బజార్లో బట్టలు ఒడదీసిన ద్రౌపదిలా బతుకుతోంది బ్రదరు. కానీ పోలీసులు అందరూ కొందరు వంద మంది కౌరవుల్లో ఒక్క వికర్ణుడు న్యాయం మాట్లాడేంత మాత్రాన కౌరవులు నీతివంతులు కాలేరు. 1000 మంది పోలీసుల్లో నీలాంటి ఒక్కరు ధర్మంగా ఉన్నంత మాత్రాన ఆంధ్రదేశం తలెత్తుకుని తిరగలేదు. షట్ అప్. దేవుడు లాంటి కమిషనర్ శర్మ గారిని దారుణంగా చంపిన నీకు నీతి న్యాయం ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు. శర్మ గారి హత్యకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధాలతో నువ్వు తప్పించుకోవాలనుకున్నా సాక్ష్యాలు ఆధారాలు నువ్వే హంతగా ఉంటున్నాయి. నువ్వు హత్య చేసిన మనిషి ఎవరో తెలుసా? నా బతుకులో దీపం పెట్టి నాకు దారి చూపించి నన్ను బిడ్డలా చూసుకున్న మహానుభావుడు. కానీ విక్రమ్, మానవత్వాన్ని గౌరవించి ఆ మనిషి ప్రాణాలు తీసి తల్లిలాంటి ఓ ఇల్లాలి నల్లపూసలు తెంచి పారేశావు. ఇద్దరు పసివాళ్ళని అనాథలు చేశావు. అమ్మ రొమ్ముపాలు తాగి నాన్న గుండెల మీద ఆడుకుంటుంటే అనుబంధం అనురాగం అంటే ఏమిటో తెలుసుండే. గాలికి ధూళికి పెరిగి రాయలాగా రాక్షసుడు మన నీకే తెలుసు బంధం అంటే. తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియక ఏ తప్పుడు పుట్టుకోకుండా బజారు మనిషివి. నీకంటే ముందు ఆ పిలుపు పిలిచే హక్కున్న మనిషి రావాడు. పీడే లేకపోయింటే ఈ రోజు ఈ అమ్మ నువ్వు కూడా ఉండేవాళ్ళం కాదురా? 10 ఏళ్ల వయసులో వీడు నెలలు నిండిన నీ తల్లిని నిర్దాక్షిణ్యంగా ఆ నీచుడు కాలుతో తొక్కిస్తుంటే ప్రాణాలకు తెగించి అడ్డపడ్డాడురా? వేడికంటే ప్రేమ గురించి ఈ లోకంలో ఎవరికి ఎక్కువ తెలుసురా? కన్న తండ్రిని కళ్ళ ముందే చంపితే ఆ దుర్మార్గుల మీద ఆవేశంతో తిరగబడిన వేడికంటే అనుబంధం గురించి ఎవరికి ఎక్కువ తెలుసురా? కడుపులో ఉన్న నిన్ను, రూపం తెలియని నిన్ను ఆనాడు వీడు కాపాడకపోతే పేగ తుంచుకుని నువ్వు పుట్టేవాడివే కాదురా? అలాంటి వేడికన్నా అమ్మ తంటే ఎవరికి ఎక్కువ తెలుసురా? తెలుసు, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు అందరిని పోగొట్టుకుని అమ్మ ప్రేమకు నోచుకోక అనాథలా బ్రతికాడ్రా. నన్ను కలిసి నిజం తెలిసాక కూడా తమ్ముడు నా కారణంగా చిక్కుల్లో పడకూడదు కనుక నా గురించి తెలియనీయకని మాట తీసుకున్నాడ్రా. ఇంకా వాడు హంతకుడని నువ్వు అనుకుంటే పెళ్ళా చేతులకి సంకెళ్ళు వేసుకో బాబు. లేదా అన్నయ్య అనే అనుబంధం ఉంటే వెళ్ళివాడు కాళ్ళు పట్టుకోరా. అన్నయ్య, క్షమించు అన్నయ్య. అన్నయ్య విక్రమ్, చూసావా సీఎం నీ కుర్చీ ఎలా కదిలిపోయిందో? నిన్న రాత్రే టెర్రరిస్టులు నిన్ను కిడ్నాప్ చేశారని రాష్ట్రం అంతా నమ్మేస్తుంది. నువ్వున్న ఈ చోటు మూడో కంటోడు కూడా తెలియదు. నువ్వు లేకపోవడంతో అసెంబ్లీలో మెదటి ఉన్న నేను టెంపరీ సీఎం అయి కూర్చుంటాను. మీకోసం తెగ దుఃఖించేస్తూ నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా నాటకాలు ఆడేస్తాను. 4 రోజులాగి ఇదిగో మా వాళ్ళ చేత నేను చంపించేయించి అసెంబ్లీ ముందు పారేయిస్తాను. కాసేపంతా గొల్లు అంటావు, ఆ తర్వాత నేను పర్మనెంట్ సీఎం అయిపోతాను. ఎలా ఉంది నా ఎత్తు? మేనేజర్ బాబు, నన్ను హీరోగా పెట్టి ఇంత పొడుగు సినిమా ఎప్పుడు తీశారు బాబు? నా తప్పు క్షమించండి, నన్ను మన్నించారు బాబు, నన్ను కాపాడారు బాబు. బాబు, నీ ఎత్తుకి మా పై ఎత్తు ఎలా ఉంది పెంటయ్య? తమ్ముడు, ఈ క్షణాన్ని వేణి మనం తొందరపడితే సీఎం ఎక్కడ దాచారో మనకు అచ్చుకు తెలియకుండా పోతుంది. ఇప్పుడు ఆయన కాపాడుకోవడం మన బాధ్యత. నీ చెప్పినట్టు వింటే నీకే ప్రమాదం ఉండదు, అంతా నీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. కాకపోతే ముందు నేను మీ పార్టీ ప్రెసిడెంట్ గాను తర్వాత సీఎం గాను అవుతాను. అలాగే మహాప్రభు, అలాగే. మీరు సీఎం అవుతారో పిఎం అవుతారో మీ ఇష్టం. అనుకున్నది అయ్యే వరకు నువ్వు తోక జాడించకూడదుగా. ఇది మా దగ్గరే ఉంటుంది, తీసుకెళ్ళు.
నువ్వు దాచిన సీఎం మా చేతుల్లోకి వస్తాడు. కమ్ ఆన్. నా ఫోటోతో పాటు ఈ వీడియో క్యాసెట్ కూడా సంపాదిస్తే. అవును, ఈ క్యాసెట్ మనకి ఇప్పుడు చాలా అవసరం. సరే. తుమ్మితే ఊడిపోయే ఉసిరికాయలంటే శరీరానికి ఎందుకీ పదవుల మీద వ్యామోహం? నటరాజా, తమ్ముడు మరేం పర్వాలేదు, అన్నయ్యలు అనయ్యలు మనం ఎంత అదృష్టవంతులం. ముగ్గురు అన్నదమ్ములా, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మంచిది కాదు. ఆగు, మా ఇంట్లోకి దూకుతున్నారు మీ ముగ్గురు అన్నదమ్ములా. అబ్బా ఆగు, అతను నీకు అన్నయ్య కాదు, నేనే అతని తమ్ముడిని. ఏమిటా, వాళ్ళిద్దరు నీకు అన్నయ్యలు కదూ? వాళ్ళిద్దరికి ముద్దురు తమ్ముడిని నేనే. అమ్మా, ముగ్గురు ఒకే సైడు ఒకేలాగా ఒకే చేత్తో కొట్టారు అంటే ముగ్గురు ఒకేలా ఉన్న అన్నదమ్ములన్న మాట. అయ్యో డాడీ, కనిపెట్టేశా నాన్నో. నాన్న ఏమిట్రా, ఒక పెద్ద సృష్టాస కనిపెట్టేశా. ఏమిటది? అన్నదమ్ములంటే ఒకే పొలికతో ఉంటారని, అందుకే పృథ్వీ విక్రమ్ డాన్స్ మాస్టర్ ఒకేలా ఉన్నారు. మరి మేము ఆ ఫేస్ చూడు నా ఫేస్ చూడు, మా ఇద్దరికి నాన్న నువ్వేనా లేక ఒకరి నాన్న వేరే ఉన్నాడా? ఏమిటా వాగుడు? వాగుడు కాదు, ఒకే పోలికతో ఉన్న ఆ ముగ్గురు వచ్చి ఒకేలా నన్ను కొట్టి ఏదో వీడియో క్యాసెట్ స్టైల్ గా తీసుకుపోయారు. అయితే నాతో ఛాలెంజ్ చేసిన పృథ్వీ మిగిలిన ఇద్దరు లక్ష్మీదేవి పిల్లలేరన్న మాట. వెంటనే దాన్ని జుట్టుపట్టుకు ఇచ్చుకు వస్తాను, తనతో ఆట కట్టించచ్చు. నువ్వు బతికే ఉన్నావు అన్నమాట. నీ చావు చూడకుండా నేనెందుకు చేస్తానరా? నా చావా? అంత తేలిగ్గానా? సగం చచ్చిన ఈ తల్లి పాము పగతో మూడు బుల్లి బురద పాముల్ని కని నన్ను చంపగలదా? నేను బురద పాముని కాదురా, ముగ్గురు పులి బిడ్డల్ని కన్న ఆడపులిని. ఆ ముగ్గురు నీ మరణానికి ముహూర్తం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పొరపాటు, మీ నలుగురికి మరణ ముహూర్తం నేను పెడుతున్నాను. ఎస్, నీకు ఒక్కొక్క రథం బొట్టు చెందుతుంటే ముందు నీ కోడళ్ళు చూస్తారు, ఆ తర్వాత మీ నలుగురు సేవలను నీ ముగ్గురు కొడుకులు చూస్తారు. కలలు కనకండి, నా రక్తం చెందితే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు ఊరుకోరు. ఒక్కొక్క రక్త బొట్టుని ఒక్కొక్క మెట్టుగా వాడుకుని నిన్ను మట్టు పెడతారా? బాబారావు, దీన్ని తీసుకెళ్ళి కట్టేయండి. ఇదిగో సీఎం, నువ్వు రాజీనామా చేస్తున్నట్టు సంతకం పెడతావా లేదా? పెట్టను. ఇంకా చూడండి సినిమా బాబు, కానీ చెప్పండి సంతకం పెడతావా లేదా? రాముడు, మా ఈ పరిస్థితి గురించి వెళ్ళి మా పిల్లలకు చెప్పరు. ఎదురొస్తున్న మమ్మల్ని కొట్టి ఆ ఒత్తు నా మీద పడేసిపోయారన్నా. మనల్ని ఏమి చెయ్యలేక చేత కాని ఆ పెద్ద బ్యానర్జీ అమ్మని వాళ్ళందరినీ తీసుకుపోయాడు. ఇక వాడి ప్రాణాలు తీసి తీరుతాను. అంటే సీఎంని తీసుకువెళ్ళిన మన వాళ్ళందరినీ ఒకచోటే బంధించుంటాడు. ఒకే చోటు అన్నది కరెక్టే, కానీ ఆ చోటు ఎక్కడన్నది తెలుసుకోవడం ఎలాగా అని. అమ్మ వాళ్ళకు నరోజు రాముడు, ఇదే మన దారి చూపిస్తాను.
ప్రతి ఇక్కడ చూడు. జాగ్రత్త చూసుకో. గో అహెడ్. ఈ పైపు కూడా పడిపోతుంది.
అమ్మా రండి, నా మీద ఈ పైకి ఎక్కండి త్వరగా. జాగ్రత్త. విక్రమ్, దత్తు, మీరిద్దరు కూడా వెళ్ళిపోండి. అమ్మాయి, నువ్వు నా సంగతి తర్వాత. ముందు ముందు వెళ్ళిపో. విక్రమ్, నువ్వు కూడా. కమ్ ఆన్. పిల్లలు అలాంటి వాళ్ళు కాదని నాకు తెలుసు. అవునమ్మా, మేము మీ కోడలకి ఏం చెప్తున్నామంటే అది మా అమ్మని ఇంటికి దేవతలా చూసుకోవాలి అని. మమ్మల్ని కూడా చిన్న దేవుళ్ళ చూసుకోవాలని చెప్తున్నాం కదా నాయుడు.